జలుబు, తుమ్ములు, ముక్కు కారడం లాంటి సమస్యలు కొంతమందిలో తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఇవే సమస్యలు అలర్జీల్లో కూడా కనబడతాయి. వీటికి గురవుతున్న వారు అలర్జీ వలనే తమకు ఇవన్నీ వస్తున్నాయి అనుకునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యలకు అలర్జీలే కారణమని భావించాల్సిన అవసరం లేదు. అవి సాధారణ జలుబు లక్షణాలు కూడా కావచ్చు. అలర్జీలకు సాధారణంగా వచ్చే సమస్యలకు మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జలుబు, తుమ్ములు వంటివి సర్వసాధారణంగా తరచుగా కనబడుతుంటాయి. ఈ సమస్యలకు అలర్జీలే కారణం కానక్కర్లేదు. మనలోని రోగనిరోధక వ్యవస్థ, హాని చేయని పుప్పొడి వంటి వాటికి కూడా ఎక్కువగా స్పందించటం వలన అలర్జీలు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం వలన మన శరీరం కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. ఆ రసాయనాల కారణంగా తుమ్ములు, ముక్కు కారటం, కళ్ళు నీరు కారటం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇవే సమస్యలు అలర్జీ లేకపోయినా వచ్చే అవకాశముంది. కనుక జలుబు, దగ్గు, తుమ్ములు లాంటివి ఉన్నప్పుడు తమకు అలర్జీ ఉందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. శ్వాస వ్యవస్థకు సంబంధించిన అలర్జీలు, జలుబు లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కాని జలుబు వైరస్ వలన వస్తుంది. వైరస్ వలన వచ్చే జలుబు ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అవకాశముంది. ఎలర్జీ అంటే ఏంటంటే, సబ్బుబిళ్ళ కావచ్చు, మన ముఖానికి పూసుకునే పౌడర్ కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు, తలకి వేసుకునే రంగు కావచ్చు, మనం కూరలో వేసుకునే పసుపు కావచ్చు, కారం కావచ్చు, లవంగాలు కావచ్చు, యాలకులు కావచ్చు, లేదా తినేటువంటి మాంసం కావచ్చు, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, క్రాప్స్ అంటే ఎండ్రకాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. మనం పీచుకునేటువంటి గాలి వలన కూడా ఈ ఎలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ముక్కు వ్యాధిగ్రస్తమై ముక్కులో రైనైటిస్, ముక్కులో ఇన్ఫెక్షన్ వస్తుందో, ముక్కులో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ని రైనైటిస్ అంటాం అన్నమాట. ఈ రైనైటిస్ అనేది సాధారణంగా మొట్టమొదట వైరస్తో సంక్రమిస్తుంది. ఈ రైనైటిస్ సాధారణంగా అందరికీ వస్తుందంటే అందరికీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, కరోనా వచ్చింది. కరోనా వచ్చేసి మనం రెండు మూడేళ్ళు మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నాం. మాస్క్ తీస్తే చాలు, మనకి ఈ వాతావరణంలో ఉండేటువంటి ఈ వైరస్లన్నీ కూడా శరీరంలోకి ఎంటర్ అయ్యి మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మరి ఎలర్జీ అంటే కళ్ళు ఎర్రబడటం, గొంతులు దురద రావటం, ముక్కులు దురద రావటం, ఈ యొక్క లక్షణాలు ఒకటేనా, ఇంకేమైనా లక్షణాలు ఉంటాయంటే ముక్కు వెంట ధారాపాతంగా కారుతూనే ఉంటుంది. సరే, ఎలర్జీ ఈ దురద, కళ్ళు ఎర్రబడటం, ముక్కు కారటం ఇదొకటేనా, లేకపోతే ఏంటంటే ఒంటి మీద దద్దులు కూడా వస్తుంటాయి అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఈ ఇన్ని రకాలైనటువంటి ఎలర్జీన్స్ ఉంటాయి. ఈ ఎలర్జీ వలన ముక్కు కారటం, సరే ముక్కు కారుతుంది, ముక్కు కారుతుంటే నేను ఒక 10 మంది ఏంటి డాక్టర్ దగ్గర చూపించుకున్నానండి, నాకు ఎలర్జీ అని చెప్పారు వాళ్ళు. తర్వాత ఎలర్జీ వచ్చినప్పుడు నాకు ఎప్పుడైతే కళ్ళు ఎర్రబడితే, ముక్కు కారుతూ ఉంటుందో, అప్పుడు ఊపిరితిత్తుల్లో కూడా ఒక విధమైన శబ్దాలు వస్తుండే, కీచకి సౌండ్స్ వస్తుంటాయండి, గాలి తీసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది, దగ్గు భరించలేని దగ్గు వస్తుంది, పడుకుంటే దగ్గు వస్తుంది, నేను అసలు ఈ ఎలర్జీ వల్ల భరించలేక కూర్చొని నిద్ర కూడా పోవట్లేదని సరిగ్గా అని చెప్పి చెప్తుంటారు అనమాట. అంటే ఎలర్జీ ఇంత బాధాకరమైనది అనమాట. సాధారణ జలుబు 3 నుండి 10 రోజుల వరకు ఉండి తగ్గుతుంది. కానీ అలర్జీ లక్షణాలు ఒక సీజన్ మొత్తం లేదా మరింత ఎక్కువ కాలం ఉంటాయి. జలుబుకి కారణమయ్యే వైరస్ వలన ఫ్లూ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లూలో కూడా అలర్జీలో ఉన్నట్టుగానే ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, దగ్గు లాంటివి ఉంటాయి. సాధారణ జలుబు కంటే ఫ్లూ లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి. చలి, కండరాల నొప్పులు, అలసటా లక్షణాలతో ఫ్లూ చాలా వేగంగా వస్తుంది. చాలా హై ఫీవర్ కూడా ఉండవచ్చు. ఈ జ్వరం కొన్ని రోజుల పాటు ఉంటుంది. అలర్జీ ఉన్న వారిలో కోవిడ్లో లాగే వాసన, రుచి తెలియని స్థితి ఏర్పడే అవకాశముంది. ఇక ఆస్తమా, అలర్జీ రెండింటిలో కొన్ని లక్షణాలు ఒకేలా, కొన్ని భిన్నంగా అనిపిస్తాయి. వీటికి చికిత్స ఒకేలా ఉండవచ్చు. మెదడు చుట్టూ ఉండేటువంటి నీరు కూడా రెండు ముక్కుల నుంచి కారచ్చు, లేదా ఒక ముక్కు నుంచే కారచ్చు. మరి ఏమన్నారంటే, లేదండి ఒక ముక్కు నుంచే వస్తుందండి, మరి ముందుకు వంగితే ఇంకా ఎక్కువగా వస్తుందండి, ఆ పలు చుట్టూ నీరులాగానే ఉందండి. తర్వాత మీరు అడిగినట్టు గంజి పెట్టినటువంటి చేతిగుడ్డులా కావట్లేదు అంటారు. చేతిరుమాలు ఫ్రెష్గా అంటే కొత్తది తీసుకొని నీ చేతిలో పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అలా మృదువుగానే ఉంటుందండి, గంజి పెట్టిన చేతి రుమాల్లాగా మారట్లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ముక్కు నుంచి వచ్చేటువంటి చీమిడి మన చేతి గుడ్డ మీద పడితే అది చేతి గుడ్డ, మనం గంజి పెడితే ఉన్నటువంటి చేతి గుడ్డ ఎలా ఉంటుందో అలా తయారవుతుంది. తర్వాత చేతి గుడ్డ దాన్ని గంజి పెట్టినట్టు కాకుండా అలా మృదువుగానే ఉండి మెత్తగానే ఉంటే మనం ఏం గమనించాలంటే, మెదడు చుట్టూ ఉండేటువంటి నీరు ముక్కులోంచి కారుతుందేమో అని చూసుకోవాలి. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే, ఈ మెదడు నుంచి నీరు కారుతున్నట్టుంది,
అందుకని మెదడుకి ముక్కుకి మధ్యలో ఎలా ఉంది పొరంతా కూడా ఒక ఎముక ఉంటుంది పల్చటి ఎముక అతి పల్చటి ఎముక ఉంటుంది మెదడుకి ముక్కుకి మధ్యలో దానిలో రంధ్రం ఏర్పడితే ఈ మెదడు చుట్టూ ఉండే నీరంతా కూడా ఇలా ముక్కులోకి వస్తుందన్నమాట అది చూసుకోవాలి రెండోది ఇది మెదడు చుట్టూ ఉండే నీరు లోపలికి వస్తుందా లేకపోతే వేరే ఏదన్నా అని తెలుసుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి పరీక్షలు ఉంటాయి అన్నమాట ఈ ఎలర్జీ వల్ల వచ్చినటువంటి నీరా లేకపోతే మెదడు చుట్టూ ఉండే నీరు ఇలా వచ్చిందా అని తెలుసుకోవడం కోసం ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షల ద్వారా మనం తెలుసుకొని ఎలర్జీకి అయితే ఒక రకమైన చికిత్స తీసుకోవాలి ఈ ముక్కు నుంచి వచ్చేటువంటి నీరు మెదడు చుట్టూ ఉండే నీరు కానీ అయితే దానికి వేరే రకమైన పరీక్షలు చేసి దానికి వేరే రకమైన చికిత్స తీసుకోవాలి ఎలర్జీని అశ్రద్ధ చేయకండి ఎలర్జీని అశ్రద్ధ చేస్తే 20% మందిలో ఊపిరితిత్తుల్లో కూడా ఎలర్జీ వచ్చి అది బ్రాంకైటిస్ ఆస్మాలో కూడా మారడానికి అవకాశం ఉంటుంది ఎలర్జీకి చికిత్స ఏంటంటే ఎలర్జీకి పడిన వాటికి దూరంగా ఉండటమే ప్రప్రథమ చికిత్స అనమాట తర్వాత మిగిలినవి కూడా డాక్టర్ల ఈఎన్టీ డాక్టర్ల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాల్సి వస్తుంది కొంతమందిలో సైనస్ ఇన్ఫెక్షన్ తరచుగా కనబడుతుంది అయితే సైనస్ ని అలర్జీగా పొరబడనక్కర్లేదు ఎందుకంటే సైనస్ లో అలర్జీ లక్షణాలు కళ్ళ దురదలు కళ్ళ వెంట నీరు కారటం లాంటివి చాలా అరుదుగా కనబడతాయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ లోను అలర్జీలోను దగ్గు ఉంటుంది అలర్జీ గొంతు నొప్పి రెండింటిలోనూ తలనొప్పి ఉంటుంది నాన్ అలర్జిక్ రెనైటిస్ అనే రకం జలుబులో తుమ్ములు ముక్కు కారటం వంటివి ఉంటాయి కానీ ఈ సమస్యలకు అలర్జీ కారణం కాదు నాన్ అలర్జిక్ రెనైటిస్ జలుబులో కళ్ళ దురద గొంతు నొప్పి లాంటి అలర్జీ లక్షణాలుండవు అలర్జీలకు సాధారణ జలుబుకి మధ్య ఉన్న తేడా అర్థమైతేనే తగిన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది గాలి కాలుష్యం ఘాటైన వాసనలు కొన్ని రకాల ఆహారాలు పానీయాలు కొన్ని రకాల మందులు వాతావరణంలో మార్పులు శరీరంలో ఉన్న ఇతర అనారోగ్యాలు మొదలైన అంశాల వలన కూడా తుమ్ములు ముక్కు కారడం లాంటి సమస్యలు రావచ్చు కనుక జలుబు చేసి ముక్కు కారుతున్నప్పుడు అది అలర్జీ అనే కాకుండా సమస్యని బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది